సాగుదారుడు, ఎవరి పొజిషన్లో ఈ భూమి ఉంది, ఫిజికల్గా ఎవరి చేతిలో ఉంది, పహానీలో ఇంతకు మునుపు సాగుదారి కాలంలో ఎవరి పేరు రాస్తుంది. ఇప్పుడంటే పహానీ రాయటం లేదు, సాగుదారి కాలం రాయమని చెప్పి ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఇంతకు మునుపు ఉన్న పాత పహానీలలో సాగుదారి కాలంలో ఎవరి పేరు రాస్తుంది, ఎవరైతే యాక్చువల్ పొజిషన్లో ఉన్న వాళ్ళ పేరు ఉందా వేరే వాళ్ళ పేరు ఉందా చూసుకోవాలి. ఈ నాలుగు పనులు గనక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి భూ యజమాని ఒక్కసారన్నా చేయగలిగితే సమస్యలన్నిటినీ సరిగ్గా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ పరిష్కారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది రికార్డు సరిచేయడానికి. మనం ఇప్పటిదాకా ఏమంటున్నామంటే ప్రభుత్వం ధరణిలో తప్పుగా రాసింది, భూరికాల ప్రక్షాళన అప్పుడు సరిగ్గా జరగలేదు అనేది, అది సరిచేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇంకో పక్కన ప్రజలు కూడా ఇవన్నీ వెరిఫై చేసుకొని దరఖాస్తులు పెట్టాలి. ప్రభుత్వం కూడా వీటిని దరఖాస్తులు స్వీకరించి ఈ తప్పులన్నింటినీ సవరించే ప్రయత్నం ఒకసారి సమగ్రంగా కనుక చేయగలిగితే వన్స్ ఫర్ ఆల్ ఇటు ప్రభుత్వం గుర్తించిన సమస్యలు కావచ్చు, ప్రజలు తామంతా తాము గుర్తించిన సమస్యలని దరఖాస్తు పెట్టుకునే అవకాశం కల్పించి ఈ సమస్యలను కనుక మనం వీలైనంతగా సాల్వ్ చేసి ఆ వివరాలను కనుక ధరణిలో పెట్టగలిగితే అన్ని విధాలా మేలు జరుగుతుంది. రైతుకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది, నేరాల సంఖ్య తగ్గుతుంది.